జీహెచ్ఎంసీలో ఫేక్ ఫింగర్ ప్రింట్ల ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది. నకిలీ వేలిముద్రలు శానిటేషన్ సిబ్బంది నుంచి ఉన్నతాధికారుల వరకు అందరినీ భయపెడుతోంది. విజిలెన్స్ తనిఖీలతో ఎవరి పేర్లు బయటపడతాయో తెలియక అంతా తలలు పట్టుకుంటున్నారు. మరోవైపు ఉన్నతాధికారులకు కూడా లంచాలు అందాయని కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. జీహెచ్ఎంసీని నకిలీ వేలిముద్రలు వణికిస్తున్నాయి. 2 రోజుల క్రితం విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో సింథటిక్ ఫింగర్ ప్రింట్ల బండారం బయటపడింది. ఈ కేసులో 17 మంది శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్లను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు విజిలెన్స్ అధికారులు. ఈ ఫేక్ ఫింగర్ ప్రింట్స్ ఇష్యూలో వీళ్లతో పాటు మానిటరింగ్ అధికారుల హస్తం కూడా ఉందనే ప్రచారం సాగుతోంది. ఎవరెవరి పేర్లు బయటపడతాయో తెలియక అంతా టెన్షన్ పడుతున్నారు. ఫేక్ ఫింగర్ ప్రింట్ల కేసులో శానిటేషన్ సిబ్బందితో పాటు ఉన్నతాధికారుల ప్రమేయం కూడా ఉందనే ప్రచారం జరుగుతోంది. శానిటేషన్ అసిస్టెంట్లపై సూపర్వైజర్లు, ఆ తర్వాత మెడికల్ అధికారులు, వీళ్లందరిపై సర్కిల్ లెవెల్లో డిప్యూటీ మున్సిపల్ కమిషనర్లు ఉంటారు. అయితే వీళ్లలో ఎవరికీ తెలియకుండానే ఇంత అవినీతి జరిగిందా అనే వాదన వినిపిస్తోంది. మెడికల్ ఆఫీసర్లు, డిప్యూటీ కమిషనర్లకు నెల నెలా మామూలు అందుతున్నాయని కార్మిక సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఇది నడుస్తూనే ఉన్నది. మేము ఎన్నోసార్లు ఎంతో మందికి చెప్పినాం, మెడికల్ ఆఫీసర్లకు కూడా చెప్పి చూసినాము, డీసీలకు కూడా చెప్పి చూసినాము. తర్వాత మాకేం తెలిసిందంటే దీనిలో బాస్లే వాళ్ళు, ఈ పోరలకు బాస్లే ఈ మెడికల్ ఆఫీసర్లు, డీసీలే, వీళ్ళే వీళ్ళకు బాస్లు. కానీ ఈరోజు చేసింది కూడా గట్టిగా చేస్తే ఈరోజు ఒక్క మెడికల్ ఆఫీసర్ కూడా మిగిలడు. అందరు పసాస్తారు ఇంట్లో, అందరి దగ్గర ఉన్నది ఇది. ఏ ఒక్క మెడికల్ ఆఫీసర్ దగ్గర లేదు అనుకుంటా 90% దగ్గర అయితే ఉన్నది సిటీ లోపట. విజిలెన్స్ తనిఖీల తర్వాత పారిశుద్ధ్య కార్మికుల అటెండెన్స్ భారీగా తగ్గింది. 1300 మంది కార్మికుల హాజరు తగ్గటంతో బల్దియా అధికారులు షాక్ అవుతున్నారు. ఇప్పటిదాకా ఎంత అవినీతి జరిగిందో అని చర్చించుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని బల్దియా బాస్ దానకిషోర్ వార్నింగ్ ఇచ్చారు. దానికి సంబంధించి ఒక ఎంక్వైరీ జరిగింది, దాంట్లో ఎంక్వైరీ చేయమని చెప్పి నేను ఆదేశించున్నాను డైరెక్టర్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ని. దానికి సంబంధించిన కొన్ని వివరాలు వచ్చాయి. దానిపై దాన్ని క్షుణ్ణంగా దాన్ని ఇంకా ఎంక్వైరీ చేసి పటిష్ట చర్యలు తీసుకుంటాం. ఓవైపు ఆరోపణలు, మరోవైపు విజిలెన్స్ అధికారుల విచారణతో జీహెచ్ఎంసీ సిబ్బంది వణికిపోతున్నారు. ఈ కేసులో ఎవరెవరి పేర్లు బయటపడతాయో అని టెన్షన్ పడుతున్నారు.